అందరికీ నమస్కారం. నిన్న గుడివాడలో ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం చేయకూడదు అని చెప్పి వైసీపీ వర్గాలు ఏయైతే కొడాల నాని గారి వర్గాలు ఉన్నాయో అవి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీదకి పెట్రోల్ కవర్లతోటి రాడ్లతోటి దాడి చేయడం జరిగింది. దీన్ని ప్రశ్నించినందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీచార్జ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతిని పునస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు కొడాల నాని గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఏంటో ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. రంగ గారిని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ హత్యకు గురి చేసింది. రంగ గారిని ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ హత్యకు గురి చేసింది అని చెప్పి ఈయన రంగా గారి వర్ధంతి సభలో మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ వల్లే రంగా గారు మరణించారు అని నువ్వు మాట్లాడుతుంది ఏదైతే ఉందో అది ఎంత తప్పో నువ్వు ఒకసారి నీ ఆత్మసాక్షిని నువ్వు మీకు మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కొడాల నాని గారు. దీనిలో నిజంగా తెలుగుదేశం పార్టీ హస్తం ఉంటే ఇప్పుడు వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధా గారు ఏ పార్టీలో ఉన్నారు? వంగవీటి రాధా గారి సత్యమని ఏ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు? ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు అని నువ్వు మాడుతున్నావు. నువ్వు ఆ వెన్నుపోటు ఎవరి వల్ల పొడవాల్సి వచ్చింది? లక్ష్మీపార్వతి గారి వల్ల. ఆవిడ మీ పార్టీలోనే పెట్టుకున్నావు కదా. ఏది తెలుగుదేశం పార్టీ తరపున నువ్వు 2 సార్లు టికెట్ తీసుకొని ఎమ్మెల్యే అయ్యి తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అదే లక్ష్మీపార్వతిని ఎవరైతే నందమూరి తారక రామారావు గారి చేతల్లో నుంచి పార్టీని లాక్కొని అవి ఇష్టం వచ్చినట్టు పార్టీని మిస్లీడ్ చేస్తుందో ఆ టైంలో ఆవిడ మీద వ్యతిరేకతతోటి ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేశారో అదే లక్ష్మీ పార్వతి ఇప్పుడు మీ పార్టీలోనే ఉంది కదా, తెలుగు భాష సంఘానికి చైర్మన్ గా ఉంది కదా. మరి ఆవిడని ఎందుకు అడగవు నువ్వు? మరి నీకు తెలుగుదేశం పార్టీలో టికెట్లు తీసుకునే ముందు తెలీదా? ఇప్పుడు మాట్లాడుతున్నావు, అప్పుడేమైపోయింది? అప్పుడు నోరు ఎక్కడ పెట్టుకున్నావు కొడాల నాని గారు? పార్టీని లాక్కునే ఆయన సావుకు కారణమైంది. అటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, అంటే అందరూ నీకులాగా నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా నందమూరి తారక రామారావు గారి ఫోటో లేకుండా ఎలక్షన్లో పోటీ చేయలేని నువ్వు, నందమూరి తారక రామారావు గారు అనే పేరు లేకుండా ఎలక్షన్లో పోటీ చేయలేని నువ్వు, ఆ పేరుని కేవలం నీ రాజకీయ భవిష్యత్తుగా వాడుకుంటున్న నువ్వు, నందమూరి తారక రామారావు గారి పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పలికే అర్హత నీకేమాత్రం ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కొడాల నాని గారు. ప్రజల గుండెల్లో నిలిచారు నువ్వు, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాగా నిలుస్తారు. వారి పేరు చెప్పుకోకుండా, వారి ఊరెత్తకుండా, వారి గురించి మాట్లాడకుండా ఈరోజు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చింది. నిజమే, తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితికి వచ్చింది. కాబట్టి నువ్వు నందమూరి తారక రామారావు గారి పేరు లేకుండా, వంగవీటి మోహన్ రంగ గారి పేరు లేకుండా, కులాల పేర్లు మతాల పేర్లు లేకుండా నువ్వు కూడా రాజకీయం చేయలేని దుస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు ఎక్కడ ఓడిపోతావు అనే భయంతో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నావు. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా ఓట్ల కోసం, ఎన్నికల ముందు మేము వెనకబడిపోతున్నాము, రంగా గారి అభిమానులు ఓట్లు మాకు దూరం అవుతాయి అన్నటువంటి ప్రయత్నంతో అది ఇక్కడ గుడివాడనే కాదు తెలుగుదేశం పార్టీ నీచాతి నీచమైన రాజకీయాలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో జరుగుతున్నాయి. ఎంత నీచమైన రాజకీయాలు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీలో గెలిచిన వల్లభనేని వంశీ అనే ఒక పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని తెలుగుదేశం పార్టీ భిక్ష పెడితే 2 సార్లు ఎమ్మెల్యేలైన నిన్ను వల్లభనేని వంశీని చేరదీయటమే తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుర్మార్గమైన రాజకీయం. అట్లాంటి మిమ్మల్ని చేరదీసి ఈరోజు తెలుగుదేశం పార్టీ తిట్టించుకుంటుంది చూసారా? మీకు ఎవరైతే బీఫామ్లు ఇచ్చారో అదే నాయకుడిని మీరు ఈరోజు తిడుతున్నారు కదా. మిమ్మల్ని విశ్వాసం లేని ఏదో అంటారు కదా గ్రామ సింహాలని, అలాగ అనాలి. చంపారు. అసలు వంగవీటి మోహన్ రంగా గారికి ఒక కులం అంటగట్టడం, నందమూరి తారక రామారావు గారికి ఒక కులం అంటగట్టడం, ఇదంతటికే కారణం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడే మీ నాయకుడు వాళ్ళ నాన్నగారు. ఆయన
ఇట్లాంటి మహానుభావులందరికీ ఒక కులాన్ని అంటగట్టి వంగవీటి మోహన్ రంగా గారు అనే వ్యక్తి ఎటువంటి కుల మత ప్రాంతీయ అభిమానాలకు పోకుండా ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఆదుకొని ఆకలి అనేవాడికి అన్నం పెట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పేద ప్రజలందరి పక్షాన నిలిచి పోరాటం చేసినటువంటి నాయకుడిని మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ నాయకుడికి కులాన్ని ఆపాదించి ఆ కులం ఓట్లన్నిటిని ఏదో ఆయనకు ఆ అనుకూలంగా మలుచుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ మీద ఆ హత్యని దోసి ఆయన రాజకీయంగా పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చాడు. అట్లాంటి వ్యక్తి మాటలన్నీ నమ్మి రాష్ట్రంలో ఏఐతే వంగవీటి మోహన్ రంగ గారికి కాపు కులాన్ని అంటగట్టడం, నందమూరి తారక రామారావు గారికి కమ్మ కులాన్ని అంటగట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. ఇదే వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేశారు అని చెప్పుకునే వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ పార్టీలో చేరారు? నిజంగా తెలుగుదేశం పార్టీయే హత్య చేసుంటే ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గారు ఏ పార్టీలో ఉన్నారు? మీరు అనవసరంగా కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి నువ్వు మీ పార్టీ మీ నాయకుడు రాజకీయం చేసుకోవాలని చూస్తున్నారు తప్పితే దీనిలో మీరు మాట్లాడే అబద్ధాల్లో ఎటువంటి వాస్తవం లేదు. మీరు 2019 ముందు మాట్లాడిన అబద్ధాల్లో కూడా ఎటువంటి వాస్తవం ఎలాగో లేదో అలాగే వీటిలో కూడా లేదు. నువ్వు గుడివాడలో ఓడిపోతావనే భయంతో, గుడివాడ ప్రజలు నిన్ను ఎక్కడ చీకొడతారనే భయంతో కేవలం ఈరోజు కాపు కులాన్ని రెచ్చగొట్టడానికి నీ ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నావు కొడాల నాని గారు. ఇదే భయంతో నిన్న మీ అనుచరులను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి వేడుకలు చేసినా చంపేస్తాం నరికేస్తాం అంటూ బెదిరించిన పరిస్థితి గుడివాడ నియోజకవర్గంలో నిన్న నీ వల్లే జరిగింది. నువ్వు ఎన్ని రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టుకున్నా, నువ్వు ఎన్ని రకాలుగా కులాలను రెచ్చగొట్టినా గుడివాడ నియోజకవర్గంలో నీ ఓటమి ఖాయం అనేది అక్కడ ప్రజలందరినీ ఎవరిని అడిగినా చెప్తున్నారు. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా గుడివాడ శాసనసభ్యుడిగా ఉండి కనీసం గుడివాడ బస్టాండ్లో వర్షం పడితే మనుషులు నడిచే పరిస్థితి లేదు, గుడివాడలో కనీసం ఒక్క రోడ్డు కూడా బాగలేదు, నువ్వు ముందర శాసనసభ్యుడిగా నీకు ఓట్లేసిన గుడివాడ ప్రజల కోసం గుడివాడ అభివృద్ధికి గుడివాడలో కనీసం రోడ్లు లేని పరిస్థితి నుంచి గుడివాడని గట్టెక్కించడానికి మీ నాయకుడు ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, 3 సంవత్సరాల 7 నెలల కాలం అయిపోయింది, ఈ మొత్తం రోజుల్లో నువ్వు గుడివాడలో ఏం అభివృద్ధి చేసావో, ఎన్ని రోడ్లు వేసావో, బస్ స్టాండ్ దగ్గర కనీసం వర్షం పడితే నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ని ఎందుకు బాగు చేయలేదో, గుడివాడ ప్రజల అభ్యున్నతికి నువ్వు ఏ విధంగా కృషి చేసావో వీటి గురించి ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టావా కొడాల నాని గారు? నువ్వు లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడిని తిట్టడానికి, లోకేష్ గారిని తిట్టడానికి ఎందుకు ప్రెస్ మీట్, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నావు తప్పితే గుడివాడ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నువ్వు చేసింది ఏంటో చెప్పు. గుడివాడలో క్యాసినో ఎప్పుడూ లేని విధంగా గుడివాడలో క్యాసినో నిర్వహణ మీ పార్టీ అధికారంలో ఉండగా, మీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా, నువ్వు మంత్రిగా ఉండగా ఎందుకు జరిగింది? గుడివాడలో ఇసుక అక్రమ రవాణా వెనకాల ఉందెవరు? గుడివాడలో ప్రతి పనికి కమిషన్లు తీసుకుంటున్న నాయకుడు ఎవరు? ఏదో ఒక కులాన్నో ఒక మతాన్నో ఒక ప్రాంతాన్నో రెచ్చగొట్టి మీరు రాజకీయం చేయాలనుకునే తప్పుడు ఆలోచనల నుంచి బయటికి రండి కొడాల నాని గారు. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా శ్రమించినప్పటికీ ప్రజలందరూ చూస్తున్నారు 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం ఎంతమంది చేసినా మీరు ఏ విధంగా విద్వేషాలు రెచ్చగొట్టి, వైషమ్యాన్ని రెచ్చగొట్టి, అబద్ధాలనే 10 10 15 సార్లు చెప్పి జనాలను నమ్మించి వాళ్ళందరినీ మోసం చేసి ఒక్క ఛాన్స్ అనే పేరుతో ఓట్లు అడుక్కొని ఓట్లు ఇచ్చుకొని ఓట్లలో గెలిచి ఈరోజు అధికారంలో కూర్చొని ముఖ్యమంత్రిగా కూర్చొని ఆయన, ఎమ్మెల్యేగా కూర్చొని నువ్వు, రాష్ట్ర ప్రజలతో ఆయన, నియోజకవర్గ ప్రజలతో నువ్వు ఏ విధంగా ఆడుకుంటున్నారో రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తుంది. కొడాల నాని గారు, దయచేసి ఇకనైనా మీ నియోజకవర్గ బాగు కోసం, మీ నియోజకవర్గ ప్రజానీకం అభ్యున్నతి కోసం, మీ నియోజకవర్గంలో రోడ్లు వేసుకోవడం కోసం, మీ నియోజకవర్గంలో కనీసం సీసీ రోడ్లు వేసుకోవడానికైనా మీ శాసనసభ్యత్వాన్ని ఉపయోగిస్తారని మిగిలిన అందరి మీద అవాకులు చవాకులు పేలడానికి, వాళ్ళని బూతులు తిట్టడానికి మీరు ఒక ప్రజాప్రతినిధి. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. భావితరాలు ఒకవేళ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయితే అయ్యా అనమన్నా నీ అయ్యా అనే పరిస్థితి ఉంది, అమ్మ అనమన్నా నీ అమ్మ అనే పరిస్థితి ఉంది.